వెల్కమ్ బ్యాక్ వన్ ఇప్పుడు మనం రెడ్యూస్ అనే అరే ఇటరేటర్ మెథడ్ గురించి నేర్చుకుందాం సో ఇది వచ్చేసి లాస్ట్ మెథడ్ అండ్ బెస్ట్ మెథడ్ ఇది కూడా ఇదేంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు మీరు స్టార్టింగ్ కాబట్టి సో కన్ఫ్యూజ్ మీరు కన్ఫ్యూజ్ అయిపోయినా ఏం కాదు ఇప్పుడు అర్థం కాకపోయినా నేను ఫ్యూచర్లో ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు ఇది వచ్చేసి సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు సో ఇది అర్థమైనా కాకపోయినా మీరు జస్ట్ ప్రాక్టీస్ అయితే చేయండి కంపల్సరీ సో మనం ఎప్పుడైతే మనం పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో ఫస్ట్ అయితే మీరు ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ ఎగ్జాంపుల్ అయిపోయాక ఇది కూడా మనకి ఎలా అంటే సేమ్ ఇటరేట్ చేస్తుంది మనకు ప్రీవియస్గా మ్యాప్ మెథడ్ ఫిల్టర్ మెథడ్ ఎలానో సేమ్ అలానే అండ్ ఇది కూడా మన కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకుంటుంది అండ్ రెడ్యూసెస్ టు ఏ సింగిల్ వాల్యూ ఎట్ కెన్ బి నెంబర్ అరే ఆబ్జెక్ట్ ఇది అంతే ఏంటంటే రెడ్యూసెస్ సింగిల్ వాల్యూ అంటే ఇందులో ఉండే అరేస్ని రెడ్యూస్ చేయడం కాదు ఓకేనా ఇందులో ఉండే ఐటమ్స్ డిలీట్ చేయడం కాదు రెడ్యూస్ అంటే ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇక్కడ నాకు వాల్యూ ఉందనుకోండి సపోజ్ ఇక్కడ నాకు సాలరీ అనే వాల్యూ ఉందనుకోండి శాలరీ వచ్చేసి ఎంఆర్క్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అలా ఇచ్చేసి అనుకోండి అనుకోండి ఇప్పుడు మనకు ఇంకోటి వచ్చేసి శాలరీ ప్రాపర్టీ యాడ్ చేస్తాను నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ అండ్ ఇక్కడ ఇంకోటి శాలరీ టూ హండ్రెడ్ అండ్ ఇతనికి కూడా టూ హండ్రెడ్ పెడతాను ఎందుకంటే ఇద్దరు సేమ్ కాబట్టి సో సపోజ్ ఇప్పుడు శాలరీ అనుకోండి శాలరీ వచ్చేసి మనకు ఎలా ఉంది ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా ఉంది కదా త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా ఉంది కదా ఇక నాకు ఏం కావాలంటే రెడ్యూస్ చేసేసి అందరి టోటల్ కావాలి అర్థమవుతుందా సో దాన్ని రెడ్యూస్ చేయడం అంటారు అర్థమవుతుందా ఇక్కడ మనకు ఫైవ్ హండ్రెడ్ ఉంది త్రీ హండ్రెడ్ ఉంది టూ హండ్రెడ్ ఉంది టూ హండ్రెడ్ ఉంది ఇవన్నీ టోటల్ చేయడం టోటల్ చేసి మనకు ఒకటే వాల్యూ రిటర్న్ చేయడాన్ని మనం ఇక్కడ రెడ్వ్యూస్ అని వాడతాం అర్థమవుతుందా సో ఎందుకని ఏంటంటే ఇప్పుడు మనకి నెంబర్ కాదు ఇక్కడ సో అది ఏమైనా కావచ్చు నెంబర్ అయినా కావచ్చు అరే అయినా ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయినా కావచ్చు సో ఈ ఎగ్జాంపుల్లో మాత్రం నెంబర్ గురించి చూద్దాం మనం ఎందుకంటే ఇదే మీకు డిఫికల్టీ అనిపిస్తుంది సో మనకు నెంబర్ గురించి ఇప్పుడు మనకు నేర్చుకుంటే సరిపోతుంది ఫ్యూచర్లో మనం అరే గురించి ఆబ్జెక్ట్ గురించి ఎలా చేయాలని చెప్తాను అండ్ ఇందులో కాల్ కాల్బ్యాక్ ఫంక్షన్ యూజ్ చేస్తాం కదా మనం ప్రీవియస్ వీడియోలు చూసినట్టు మ్యాప్ కానీ ఫిల్టర్ కానీ కాల్ బ్యాక్ ఫంక్షన్ వచ్చేసి ఒకటే ఆర్గ్యుమెంట్ తీసుకునేది ఓకే నా పర్సన్ ఆబ్జెక్ట్ అట్లానే తీసుకునే కదా సో ఇందులో ఎలా అంటే రెండు ఆబ్జెక్ట్ తీసుకుంటుంది అంటే రెండు పారామీటర్స్ తీసుకుంటుంది అదేంటంటే ఫస్ట్ వచ్చేసి ఏసీసీ అంటే అక్యుమిలేటర్ అండ్ ఇంకోటి అంటే కరెంట్ వాల్యూ అక్యుమిలేటర్ అంటే ఏంటంటే టోటల్ వాల్యూ మనకి ఇప్పుడు టోటల్ తీసుకుంటాం అని చెప్పినా కదా దీని టోటల్ ఇది అన్నింటిని కలిపి టోటల్ తీసుకోవాలి కదా సో దానికి ఒక వేరేబుల్ తీసుకొని అన్నింటిని ప్లస్ చేయాలి కదా సో దానికోసం వచ్చేసి ఈ వాల్యూ అండ్ కరెంట్ అంటే ఏంటంటే మనం పర్సనల్ ఆబ్జెక్ట్ తీసుకుంటాం కదా కరెంట్ ఆబ్జెక్ట్ సో కరెంట్ పర్సన్ ఎవర్ అనేది సో దానికి వచ్చింది సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఇప్పుడు ఏం చేస్తా అంటే కాన్స్ వచ్చేసి న్యూ ఇయర్ఏ రిటర్న్ చేస్తాను న్యూ ఇయర్ఏ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తా అంటే పీపుల్ పీపుల్ డాట్ రెడ్యూస్ రెడ్యూస్ లోయి మనకు ఫంక్షన్ ఫంక్షన్ డిక్లేర్ చేస్తాం ఇది వచ్చేసి అనోనమస్ ఫంక్షన్ సో ఇక్కడ ఫంక్షన్ ఉంది ఫంక్షన్ తర్వాత ఇక్కడ మనము రిటర్న్ చేయాల్సింది ఏంటిది నెంబరా అరేనా ఆబ్జెక్టా ఇక్కడ చూడండి మనం ఇక్కడ చెప్పాను కదా రెడ్యూస్ వస్తే సింగిల్ వాల్యూ అనేది ఆ వ్యాల్యూ నువ్వు ఏం చేస్తాను అది నెంబర్కి చేస్తావా అరే చేస్తాను వా శాలరీ చేస్తున్నావా మనం ఇప్పుడు చేసేది ఏంటిది సారీ ఆబ్జెక్ట్ చేస్తున్నావా అని సో ఇక్కడ మనం చేసేది ఏంటి శాలరీ కదా శాలరీ అనేది నెంబర్ ఆబ్జెక్టా ఏంటిది అది సో నెంబర్ కదా సో ఇక్కడ మనం జీరో పెట్టాలి ఒకవేళ ఆబ్జెక్ట్ ఏందనుకో ఆబ్జెక్ట్ ఇలా పెట్టాలి ఒకవేళ అరే అయింది అనుకో ఇలా పెట్టాలి సో మనం తీసుకునేది నెంబర్ కాబట్టి ఇలా జీరో పెట్టాలి ఓకేనా ఇది వచ్చేసి కరెక్ట్ సింటాన్స్ చూడండి ఫంక్షన్ రాయాలి ఫస్ట్ ఫంక్షన్ రాసాక కామ పెట్టేసి దాని ఏంటిది అది నెంబర్ అయితే జీరో అంటే ఇన్షియల్గా జీరో కాబట్టి నెంబర్ అలా పెడుతున్నాం అండ్ ఒకవేళ అరే అయింది అనుకో ఎంటీఆరే ఒకవేళ ఆబ్జెక్ట్ అయింది అనుకో ఎంటీఆ ఆబ్జెక్ట్ అలా సో ఇక్కడ మనకు ఫంక్షన్లో టూ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పాను కదా ఒకటి వచ్చేసి అక్యుములేటర్ ఇంకోటి వచ్చేసి కరెంట్ వాల్యూ అక్యుములేటర్ అంటే మనకు టోటల్ వాల్యూ ఉంటుంది కదా ఇప్పుడు మనకు ఈ వన్ ఏంటి ప్లస్ చేయాలి కదా ఈ వన్ ఏంటి ప్లస్ చేయాలంటే టోటల్ చేయాలి కదా సో టోటల్ చేయడానికి ఒక వేరేబుల్ అది సో అది మీరు ఏదైనా పెట్టొచ్చు ఓకేనా సో మీరైతే ఆరెంజ్ అని పెట్టచ్చు ఏదో ఒకటి కూడా పెట్టచ్చు ఓకేనా సో నేను జస్ట్ మనకు తెలియాలి కాబట్టి అక్యుమలేటర్ అని ఇలా పెడుతున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ పర్సన్ కదా సో కరెంటు పర్సన్ ఇలా పెడుతుంది ఎందుకంటే పర్సన్ కాబట్టి అని మీరు కరెంట్ అని ఇలా కూడా పెట్టుకోవచ్చు ఏదైనా యాడ్ చేయచ్చు నేను పర్సన్ పర్సనం పెడుతున్నాను ఎందుకంటే అర్థమవుతుంది మీకు ఈజీగా సో ఈ ఆబ్జెక్ట్లో మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఫస్ట్ చేయాల్సింది రిటర్న్ ఓకేనా ఈ రిటర్న్ ఎందుకు చేయాలని చెప్తాం మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ మనం రిటర్న్ చేయాల్సి అంటే ఫస్ట్ పర్సెంట్ పైనే కాదు మనం రిటర్న్ అనేది కంపల్సరీ రాయాలని చెప్తున్నాను అలా సో మనం దానిపైన కూడా రాయాలి దాని కింద అయితే రాయకూడదు రిటర్న్ కింద మనం ఏం రాసినా అది ఇగ్నోర్ చేస్తుంది సో ఇది మనం ఆల్రెడీ ఫంక్షన్స్లో కవర్ చేసాం సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాం మీకు ఇక్కడ ఏం చేస్తా అంటే కన్సల్ లాగ్ చేస్తాను కన్సల్ లాగ్లో ఏసీసీ అండ్ కన్సల్ లాగ్లో ఇంకోటి కరెంట్ పర్సన్ ఓకేనా కరెంట్ పర్సన్ ఇది ఎందుకు మనకి ఎలా చేస్తున్నా అంటే మనకి ఇప్పుడు స్టార్టింగ్లో అక్యుమిలేటర్ ఎంత పెట్టాం జీరో పెట్టాం ఇచ్చే వాల్యూ ఈ అక్యుమిలేటర్కి ఇనిషియల్ వాల్యూ యాడ్ అయిపోతా అన్నట్టు ఇనిషియల్ వాల్యూ ఎంత ఉంది జీరో ఉంది సో మనకు ఎప్పటికీ దాన్ని రిటర్న్ చేస్తున్నాం కదా ప్రతి ఇటరేషన్లో ఎప్పటికీ మనకు జీరోనే రిటర్న్ అవుతుంది ఎందుకంటే దీన్ని ఇంక్రీజ్ చేయట్లేదు డిక్రీస్ చేయట్లేదు ఏ మెసేజ్ చేయట్లేదు సో జీరో మాత్రమే ఉంటుంది ఈ కరెంట్ పర్సన్ చూశారు కదా సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాట్సన్ ఉంటుంది సెకండ్ టైం వచ్చినప్పుడు డానియల్ ఉంటాడు థర్డ్ టైం వచ్చినప్పుడు రాను ఫోర్త్ వచ్చినప్పుడు రాను ఎందుకంటే ఇది ఫోర్ టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి అరే కాబట్టి అరే మనకు లూప్ కాబట్టి సో ఇప్పుడు సేవ్ చేయడానికి మీరు గమనించండి ఇక్కడ చూడండి నేను చూపిస్తాను ఇక్కడ మీకు సో అక్యుమలేర్ చూడండి పైన స్టార్టింగ్లో జీరో ఉంది ఎందుకంటే ఇది జీరో అని చెప్పాను కదా స్టార్టింగ్ ఇన్షియల్ వాల్యూ సో ఇ జీరో తర్వాత ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి మనకి ఎమ్స్ సెకండ్ వచ్చేసి అక్యుబులేటర్ జీరో మళ్ళీ ఫస్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ ఏంటి డానియల్ అక్యుబులేటర్ జీరో థర్డ్ వచ్చేసి మనకు రాను ఇలా అర్థమవుతుంది కానీ మీకు ఇక్కడ ఏంటంటే కొంచెం జస్ట్ అర్థం చేసుకోండి మీకు అర్థం కాకపోయినా కొంచెం నా మాటలు వినండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏంటంటే అక్యుబులేటర్ అనేది నేను యూజ్ చేస్తారంటే టోటల్ చేయడానికి మనకు శాలరీ అని టోటల్ చేయాలని చెప్పినా కదా సో టోటల్ చేయడానికి అక్యుమలేటర్ యూజ్ చేస్తారు ఈ ఏసీసీ అనేది సో ఇన్షియల్గా దాని వాల్యూ ఎంత జీరో కదా సో దాన్ని ఇన్షియల్గా జీరో పెట్టాం తర్వాత దాన్ని మాడిఫై చేయట్లేదు ఆ వాల్యూని సో ఇంక్రీజ్ చేయట్లేదు డిక్రీజ్ చేయట్లేదు డైరెక్ట్ రిటర్న్ చేస్తున్నాం ఎప్పటికీ సో అందువల్ల మనకు అది జీరో మాత్రమే ఉంటుంది అది మొత్తం అది కరెంట్ ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు చేంజ్ అవుతూ ఉంటుంది ప్రతి డిటరేషన్లో ఫస్ట్ టైం మీద వస్తుంది సెకండ్ టైం మీద వస్తుంది థర్డ్ టైం మీద వేస్తుంది ఫోర్త్ టైం మీద వస్తుంది అర్థమైంద అందుకని మనకి కరెంట్ ఆబ్జెక్ట్ అనేది చేంజ్ అవుతుంది నేను మీకు రిటర్న్ అనేది ఇక్కడ పెట్టాలని చెప్పాను ఎందుకు పెట్టాలని చెప్పాను అంటే ఇప్పుడు నేను కామెంట్ చేస్తే మీరు గమనించండి ఫస్ట్ టైం మాత్రమే మనకు ఇన్షియల్ వాల్యూ ఉంటుంది సెకండ్ టైం వచ్చేసి మనకు రిటర్న్ చేయకపోతే అన్డిఫైండ్ వస్తుంది చూడండి అర్థమవుతుంది ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే మనం ఇక్కడ ఇనిషియల్ వాల్యూ ఇచ్చాం కదా సో అందుకే ఫస్ట్ టైం మాత్రమే వస్తుంది సెకండ్ టైం నుంచి మనకు అండిఫైడ్ అండిఫైడ్ వస్తుంది అందుకనే మనకు కంపల్సరీ రిటి రిటర్న్ కీవర్డ్ కీవర్ ఇందులో యూజ్ చేయాలి ఆక్యూ ఓకేనా సో ఇది మీకు అర్థమైంది కదా సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు టోటల్ కావాలి కాబట్టి ఈ సబ్జెక్ట్లో మనము శాలరీ తీసుకుని ప్లస్ చేద్దాం సో అప్పుడు మనకు అర్థమవుతుంది కదా సో ఇప్పుడు ఏం చేద్దామంటే నేను బెటర్ కన్సల్ లాక్స్ యూజ్ చేస్తాను ఓకేనా బెటర్ కన్సల్ లాక్స్ అంటే మంచిగా నీట్గా రాస్తాను సో టోటల్ టోటల్ శాలరీ అని పెట్టేసి ఇక్కడ మనకు మనకు అవి ఉంటే చూడు ఇంటర్ ఇంటర్ప్రినర్స్ అంటారు కదా సో అది సో డాలర్ సింబల్ పెట్టేసి ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఏసీసీ అని పెట్టేస్తాను ఓకే సో ఇది మనకేంటిది టోటల్ శాలరీ ఎంత అని చెప్తుంది ఓకేనా ఇందులో మనకి ఇది పెడదాం ఓకే అండ్ ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే కరెంట్ ఆబ్జెక్ట్ అని పెడదామా సో కరెంట్ శాలరీ అని పెడతాం ఓకేనా అంటే కరెంట్ ఆబ్జెక్ట్ శాలరీ కదా మన కరెంటు పర్సన్ శాలరీ సో కరెంటు పర్సన్ శాలరీ ఎంత ఎంత అని పెడదామంటే డాలర్ సింబల్ పెట్టేసి కరెంటు పర్సన్ డాట్ శాలరీ ఓకేనా ఎందుకంటే అందులో ఉండే శాలరీ కావాలి మనకు సో ఇది అండ్ ఇక్కడ రిటర్న్ చేసేటప్పుడు మనం ఎలా రిటర్న్ చేయాలంటే చూడండి ఏసీసీ ఈజ్ ఈక్వల్ టు అక్యుములేటర్ ప్లస్ మనకు ఓ మనకు ప్రీవియస్ శాలరీ ఉంటుంది కదా అది ఓకేనా కరెంట్ పర్సన్ డాట్ శాలరీ సో దీని ఎలా రాయచ్చు అంటే మనం ఇలా కూడా రాయొచ్చు ఓకే సో ఎప్పటికి మనం ఇలాంటివి యూజ్ చేయాలి ఓకే ఈ షార్ట్ కట్స్ యూజ్ చేయాలి సో ఇప్పుడు రిటర్న్ చేయగానే మీరు గమనించండి ఇప్పుడు చూడండి నేను సేవ్ చేస్తున్నా సేవ్ చేయగానే మీరు గమనించండి మనకు స్టార్టింగ్లో ఎంత ఉంది జీరో ఉంది అంటే మనకు అక్యుమిలేటర్ ఎంత ఇచ్చాను నన్ను ఇనిషియల్ వాల్యూ జీరో ఇచ్చాను ఓకేనా సో ఇది ఫస్ట్ ఫస్ట్ కన్సల్లా అర్థమైంది కదా అండ్ మనకు ఫస్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది కదా సో ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క సాలరీ ఎంత అనేది డిస్ప్లే చేస్తుంది ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క సాలరీ అంతా ఫైవ్ హండ్రెడ్ కదా సో ఈ రెండు కన్సల్లకి మీకు అర్థమైనాయి కదా సో స్టార్టింగ్లో జీరో ఉంటే ఆ తర్వాత మనకు ఫైవ్ హండ్రెడ్ అక్కడ ఫస్ట్ శాలరీ వచ్చింది మనకు ఫస్ట్ శాలరీని మనకి టోటల్ రావాలి కదా టోటల్ రావాలంటే మనకు స్టార్టింగ్ నుంచి కౌంట్ చేసుకుని రావాలి సో దీన్ని ప్లస్ చేశాను నేను ఇప్పుడు ఓకేనా అక్యుమలేటర్ మనకు ఎంత ఉంది కదా సెకండ్ టైంలో మనకు ఫైవ్ హండ్రెడ్ ఉంది నెక్స్ట్ టైం వచ్చేసి నేను సెకండ్ సబ్జెక్ట్కి ఎంత ఉంది త్రీ ఉంది కదా సో ఫైవ్ ప్లస్ త్రీ అంతా ఎయిట్ హండ్రెడ్ కదా సో ఎయిట్ హండ్రెడ్ మళ్ళీ మళ్ళీ తర్వాత చూడండి ఎయిట్ ప్లస్ టూ అంతా థౌసండ్ కదా సో ఇలా థౌసండ్ అండ్ థౌసండ్ ప్లస్ టూ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ మనకు టోటల్ సార్ వచ్చేసి టువల్ హండ్రెడ్ ఉంది ఇక్కడ నేను బయట కన్సల్లాగా చేస్తా కన్సల్లాగా చేస్తే మీకు అర్థం అవుతుంది కన్సల్లాగా ఎంత చేయాలి ఇక్కడ న్యూ ఇయర్ రాస్తాను న్యూ ఇయర్ ఎందుకు రాస్తా అంటే మనకి రిటర్న్ చేసేది టోటల్గా రిటర్న్ చేసేది సో ఇక్కడ మనకు ఇక్కడ అక్యుమిలేటర్ ఉంది కదా ఈ అక్యుమిలేటర్గా మనకి రిటర్న్ చేస్తే టోటల్ వ్యాల్యూ సో ఇప్పుడు నేను సేవ్ చేయాలి మీరు గమనించండి టువెల్ హండ్రెడ్ అర్థమవుతుందా థౌసండ్ ప్లస్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టువల్ హండ్రెడ్ అర్థం ఇక్కడ మీకు సో ఒషల్ వాల్యూ వచ్చేసి థౌసండ్ ఇచ్చారు అనుకోండి సో ఇన్షియల్ వెళ్ళే థౌసండ్ ఇచ్చారు అనుకోండి థౌసండ్ స్టార్ట్ అయిపోతు థౌజండ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్ల ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ టూ థౌసండ్ ప్లస్ టండ్రెడ్ థౌజండ్ హండ్రెడ్ ఇక్కడ అర్థం కల్సే ఏంటంటే మనకి ఇప్పుడు అబ్జెక్ట్స్ ఉన్నాయి అరే ఆఫ్ అబ్జెక్ట్స్ ఉన్నాయి అరే ఆఫ్ ఆబ్జెట్స్లో మనకి శాలరీస్ ఉన్నాయి సో సపోజ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక కంపెనీ ఉందనుకోండి ఒక కంపెనీలో మనకి ఎంప్లాయీస్ ఉంటారు ఎంప్లాయీస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఉంది ఇది ఒక ఎంప్లాయ్ ఇది ఒక ఎంప్లాయ్ ఇదొక ఎంప్లాయ్ ఇదొక ఎంప్లాయ్ సో వీళ్ళందరికీ ఇచ్చే శాలరీస్ నాకు ప్లస్ చేయాలి ఓకేనా వీళ్ళందరికీ ఇచ్చే సాలరీస్ నాకు ఎంత ఉందో తెలుసుకోవాలి అప్పుడు మేము ఏం చేస్తాం ఈ ఆబ్జెక్ట్లో ఉండే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ చేసి త్రీ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ ప్లస్ త్రీ టూ హండ్రెడ్ ప్లస్ ఇలా మనం క్యాలిక్యులేటర్లో ప్లస్ ప్లస్ చేసుకుంటూ వెళ్తాం ఒకవేళ థౌసండ్ అనుకోండి మనం థౌసండ్ వర్క్ చేయలేం సో అప్పుడు మనం ఈ ఫంక్షన్ రాస్తే సరిపోదు ఈ ఫంక్షన్ మనకి ఏం చేస్తుంది అంటే అక్యుములేటర్ అండ్ కరెంట్ పర్సన్ మనకు ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది తీసుకొని మనకు ఇన్షియల్ వాల్యూ అయితే జీరో ఉంటుంది ఇన్షియల్ వాల్యూ అయితే శాలరీ జీరో ఉంటుంది ఆ తర్వాత మనకు అన్ని శాలరీస్ ప్లస్ చేసేసి లాస్ట్కు టోటల్ శాలరీ వీళ్ళకి ఎంత స్పెండ్ చేస్తున్నామని టోటల్ శాలరీ వచ్చేసి మనకు రిటర్న్ చేస్తుంది అర్థమవుతుందా సో ఇది వచ్చేసి నెంబర్కి ఓకేనా నెంబర్ కాబట్టి మనకు నెంబర్ రాస్తాం అర్థమవుతుందా సో అలా అది ఒకవేళ ఆబ్జెక్ట్ అనుకోండి ఆబ్జెక్ట్ ఉంటుంది ఒకవేళ స్ట్రింగ్ మనకు అరే అనుకుని అరే ఉంటుంది సో అరే చేసి ఆబ్జెక్ట్ చేసి మనం ప్రీ మనకు ఫ్యూచర్ వీడియోస్లో మంచి మంచి ఎగ్జాంపుల్స్ కవర్ చేద్దాం మంచి మంచి ప్రయోజనలలో సో అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎందుకంటే ఇదే మీకు కొంచెం డిఫికల్ట్ అనిపించచ్చు సో బట్ కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఒక ఎంప్లాయిస్ ఉంటారు ఎంప్లాయీస్ యొక్క సాలరీస్ మనం కౌంట్ చేయాలి మనకు ఫోర్ ఉన్నాయి కాబట్టి ఈజీ చేసేస్తాం ఫోర్ థౌసండ్ ఉన్నాయి అనుకోండి చేయలేం కదా సో అందుకని అలాంటప్పుడు ఈ ఫంక్షన్ రాసుకోవాలి సో ఈ ఫంక్షన్ మీకు అర్థమని అనుకున్నాను కరెక్ట్గా మళ్ళీ ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది